YCP Rebel MP Raghurama Krishna Raju Matlatunaru live Dwara Chudda. ఈ మధ్యాన్ని నిషేధించవచ్చు. నిషేధిస్తే ఆ సమస్య కూడా ఉత్పన్నమైతే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కదా అని మీరు అన్నారు. మరి ఉన్నప్పుడు మరి అలా సో డెఫినెట్ గా మీరు మాట తప్పురం మడవ తప్పురని చెప్పి అందరూ కూడా ఇంకా నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు కాబట్టి రేపు అన్నమాట ప్రకారం సడన్ గా మీరు మధ్య నిషేధం అని చెప్పి అంటే మరి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇమీడియట్ గా ఎన్ఫోర్స్ అవుతుంది కాబట్టి ఒక్కసారి దయచేసి పునరాలోచించండి. ఇక విత్ ఏ స్మాల్ సజెషన్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై టుడేస్ దిస్ థింగ్. అదేంటంటే మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు ప్రైవేట్ గా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిగా. ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ విచ్ ఇస్ బిల్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు మీ స్వయం శక్తితో, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మీరు ఒక చక్కటి గృహం, ఒక చక్కటి ఆఫీస్ సముదాయం, ఎత్తైన గోడలతో చక్కగా కట్టుకున్నారు, మంచిదే. కానీ మీ సొంత ఇల్లు మీరు కట్టుకున్నప్పుడు, మీ ఇంటి పరిసరాలు అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, టైం మీద సరే మీరు అనుకున్నట్టు 30 ఏళ్ళు ఉండొచ్చు, ఆల్సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ మీ చుట్టుపక్కల ఉన్న 317 మంది అవన్నీ కూడా పట్టాలనిసే అంటున్నారు, బలవంతంగా ఆక్యుపై చేసుకున్నది కాదు. మరి మీరెలా అయితే స్థలం కొనుక్కున్నారో వాళ్ళు కూడా స్థలం పట్టాల రూపంలో వచ్చిందో కొనుక్కున్నారు, వాళ్ళ గృహాలు వాళ్ళు కట్టుకుని ఉంటే మరి ఇది ఎంతవరకు న్యాయం? సరే కొట్టేశారు, వీకెండ్ జేసీబీ సిస్టమ్ ప్రకారం కొట్టేశారు, దట్స్ ఫైన్. బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్లే కాకుండా మరి అక్కడ మరి చక్కటి గృహాలు కూడా ఈ 317 మందికి మీరు కట్టించి అనునిత్యం ఆ 317 మంది, ఎందుకంటే నరభాష మంచిది కాదు, ముఖ్యమంత్రి గారు మీరు 4 కాలాల పాటు చల్లగా ఉండాలి, అందరూ మీరు మంచిగా కోరుకోవాలి అని చేత ఆ 317 మంది ఉసురు మీకు వద్దు, చక్కటి స్థలం ఇచ్చి వారికి కూడా ఆ గృహాలు కూడా మంచి 2 బెడ్రూమ్ హౌసెస్, ఆ 317 మందే కాబట్టి ఎంతో మందికి మీరు ఉదార స్వభావంతోనో మరి కేంద్రం ఇచ్చిన డబ్బులతోటో మరో రకంగానో ఓ 30 లక్షల ఇల్లు కడుతున్నారని చెప్పి జగనన్న కాలనీ పేర్లు కూడా పెట్టారు కాబట్టి దీనికి కూడా జగనన్న ఇంటి నిర్మూలన కోసం నిర్మించిన జగనన్న కాలనీ అని చెప్పి చక్కటి పేరు పెట్టి ఆ 317 మందికి మంచి ఇల్లు కట్టి హౌసెస్ కట్టి ఇవ్వాలని, వారి ఉసురు మనకు వద్దని, ఎవరి ఉసురు కూడా మనకు వద్దని మీరు సత్య వాక్ పరిపాలకుడై సత్య అనుచ్చంతుడై మీరన్న మాట తప్పకుండా మడం తప్పకుండా చక్కటి పరిపాలన అందించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయండి, రుణాంధ్రప్రదేశ్ గా దివాలాంధ్రప్రదేశ్ గా చేయొద్దని చేతులెత్తి జోడిస్తూ మా నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే ఎంతో మంది నోరెత్తలేని రాష్ట్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ చిన్న మాట, మీ ఆర్థిక మంత్రి గారు నిన్న ఒక మాట చెప్పారు, తెలియకుండా అప్పులు చేస్తున్నారు అని చెప్పారు. అనే మాట వస్తే తెలియకుండా చేసేదే ఉంది, అందరికీ తెలిసే నడుస్తుంది అప్పులు, రాష్ట్రానికి అవసరాల రీత్యా చేస్తున్నామని చెప్పి నిన్న అన్నారు. అంతకుముందేమో ప్రపంచం అంతా అప్పుల మీద వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా కొత్తగా చేస్తుందా, ఎందుకు మా మీద పడిపెడుతున్నారని చెప్పి అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ ఒక ఎంపీగా ప్రజాప్రతినిధిగా ఏమంటారు? నేను చెప్పింది అంతా అదే, ఇప్పుడుదాకా నేను చెప్పింది కొంచెం ఆలస్యంగా వచ్చింది. అంటే మీ మంత్రి గారు తప్పు తీసుకుంటే తప్పేంటి అంటున్నారు? అదే నేను అనేది తీసుకుంటే తప్పేమిటి అన్నందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఆర్థిక క్రమశిక్షణ కోసం చట్టాలు చేశాం. 2003 ఆగస్టు 25వ తారీఖు పార్లమెంట్ లో ఆ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. 2004లో ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్ ఆన్ జూన్ 25th ఇట్ హాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో ఒకసారి ఒక చట్టం ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత ఆ చట్టానికి అనుగుణంగా అప్పులు చేయాలి, అప్పు చేయకూడదని లేదు, ఆ చట్టానికి అనుగుణంగా అప్పు చేయాలి, లేదంటే ఆ చట్టాన్ని మార్చి మళ్ళీ పార్లమెంట్ లో అప్పు చేసుకోవచ్చు తప్ప
అప్పుడు దాకా ఈ చట్టాన్ని నేను ఎందుకు గౌరవించాలి? ఆడు చేశాడంటే ప్రపంచంలో ఎక్కడో వెనుజులా చేసింది, లేకపోతే ఎవరో సౌత్ ఆఫ్రికా మోడల్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి అంటే మరి అంటే వారు శిక్షార్హులు అవుతారు, వారు శిక్షింపబడుగురు. అంటే ఈ చట్టాల మీద నాకు గౌరవం లేదు, ఈ భారతదేశ చట్టాల మీద నాకు గౌరవం లేదు, ఈ పార్లమెంట్ చేసిన చట్టాల మీద నాకు గౌరవం లేదు. మా ముఖ్యమంత్రి ఎంత తప్పు కావాలంటే అంత తప్పు చేసుకోవచ్చు, దానికోసం ఏ తప్పు లేదా చేయగలవారము అని అంటే దేవుడి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.